బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి అతి తక్కువ సమయంలోనే అటు బుల్లితెర షోలు చేస్తూ ఇటు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరొక వైపు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ భారీగా పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఇంత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే ఎప్పుడు వివాహం చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీముఖిని ఒక వ్యక్తి అన్ని విధాల వాడుకొని వదిలేశాడు, అందుకే ఆమె పెళ్లికి దూరంగా ఉంది అంటూ వార్తలు కోడై కూస్తున్నాయి. ఇకపోతే అప్పుడప్పుడు నెటిజన్లు కూడా తన పెళ్లి గురించి ఎన్ని విధాలుగా అడిగినా ఆమె మాత్రం అడిగిన ప్రతిసారి తనకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పింది. కారణం ఏంటని ఆరా తీయగా దానికి కారణం ఒక అబ్బాయి అని తెలుస్తుంది. శ్రీముఖి ఒక అబ్బాయిని చాలా డీప్గా లవ్ చేసిందట. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు నుంచే లవ్ ఎఫైర్ ఉన్నట్టు వినికిడి. అయితే ఆ అబ్బాయి మాత్రం శ్రీముఖిని నమ్మించి మోసం చేసి అన్ని విధాల వాడుకొని వదిలేశాడట. దీంతో డిప్రెషన్కి గురైన శ్రీముఖి ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించిందట. కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారట. అందుకే అప్పటి నుంచి శ్రీముఖికి ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై విరక్తి పుట్టి తన పూర్తి ఫోకస్ని కెరియర్ పైనే పెట్టేసింది. ఇప్పుడు చేతి నిండా అవకాశాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.